కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ చెప్పిందన్న ప్రతి మహిళకు ప్రతి ఆడవాళ్లకు నెలకు 240,000 ఇంటికి వస్తాయి. పబ్లిక్ మీటింగ్ లో దాంట్లో ఒకటి ముఖ్యంగా ఆడవాళ్ళ గురించే ఎక్కువ నిండా, ఎందుకంటే ఆల్ మహిళలు కాబట్టి ఆమె ప్రియాంక గాంధీ కూడా మహిళ కాబట్టి మీ గురించి ఎక్కువ ఆలోచించింది. ఏం చేసిందంటే ఇప్పుడు పెన్షన్ 4,000 రూపాయలు పోయిన ఎన్నికల్లో ఏమన్నాము కాంగ్రెస్ పార్టీ 2,000 అంటే టీఆర్ఎస్ ఏమన్నది కేసీఆర్ 2,016 అన్నారు. ఆ 16 రూపాయలకే కొంతమంది అటుముకిరు. కానీ ఇప్పుడు 5 ఏళ్ల కింద మాట అది ఇవాళ ఇప్పుడు 2023 ఉన్నాం మనం. ఇప్పుడు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ఏమంటుందంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామంటుంది. ఎంత 4,000? ఎందుకంటే ధరలు పెరిగినాయి కాబట్టి. అట్లనే అదేవిధంగా సిలిండర్ 500కే, ఇంత ముందు 1,200, ఇప్పుడు 1,250 రూపాయలు ఉన్న సిలిండర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత ఉండే? 450 రూపాయలు ఉండే 15 ఏళ్ల కింద. ఇవాళ మోడీ కేసీఆర్ ఇద్దరు కలిసి దాన్ని పెంచుకుంటా పోయి 1,250 చేసి మరి గరీబ్ ఎట్లా కొనుక్కోవాలా? అందుకని అది కూడా ఏం చేశారంటే సోనియా గాంధీ 500కే సిలిండర్ ఇస్తున్నాం. ఎంత? 500కే. తర్వాత ఇల్లు లేని వాళ్ళకి ఇప్పుడు మీ అందరికి ఇల్లు లేని ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్న దాండాలు మొత్తం ఇందిరా మీదే ఉన్నాయి, పాతాయి. అప్పుడు ధర వేసింది, అప్పుడేమో 70,000 90,000 ఇచ్చినాం మనం. జాగున్న వాళ్ళు కట్టుకున్నారు. ఇవాళ ఏంటంటే జాగ లేని వాళ్ళకు కూడా జాగ ఇస్తాం. జాగున్న వాళ్ళకు 6,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇస్తాం. అర్థమైందా? అది కాకుండా ముఖ్యంగా ఇక్కడికి ఉన్న మహిళలు కూడా మీకు కొంత మీకు పెన్షన్ రాని వాళ్ళు ఏదైతే ఉన్నారో 60 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వయసు ఉన్న ఆడవాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళకి ఎంత మంది ఉండాలి? ఆ కదలకు 4 ఉండని, 6 నెలలు 4 ఉండని, ఇంత 10 మంది ఉండని ఆడలు. 10 మందికి 2,500 చొప్పున ఇస్తాం. ఇది చెప్పడం కాదు, చెప్పేది కర్ణాటకలు ఇస్తున్నాం. సోనియా గాంధీ మాట అంటే ఇందిరమ్మ మాట ఇచ్చినట్టే. అలా ఫ్యామిలీ కుటుంబము 2,500 నెలకు అంటే సంవత్సరానికి 30,000 వస్తుంది. అట్లనే ఇప్పుడు పొలం ఇంకోటి కరెంటు బిల్లు 200 యూనిట్లు ఫ్రీ. మీ కరెంటు బిల్ కూడా ఫ్రీ అయితే ఇల్లు కరెంటు బిల్ కట్టే అవసరం లేదు. ఇల్లు కరెంటు బిల్ రాదుగా. అట్లా 2,500 రూపాయలు మీకు సంవత్సరానికి 30,000 వస్తాయి ఒక్కొక్క మహిళకు. ఇట్లా ఇవన్నీ ఉన్నాయి చుట్టుపోతుంటే రైతులకు కూడా రైతు బీమా 15,000, భూమి లేని వాళ్ళకు కూడా 12,000. ఈ సోనియమ్మ మాట బుప్పదేడి సార్ మాట కాదు, అర్థమవుతుంది కదా? సార్ మీకు అందరు కలిసి చెప్పిపోదామని రెండు నెలలు వస్తాయి. చేతి ఎంఎస్పీ అంటే గిట్టుబాటు ధర వరకు ఎంత ఉండదంటే మొన్న ఒక 100 రూపాయలు పెంచారు, కానీ 20-20 ఉండే మనకు. అయితే దాన్ని 200 కట్ చేస్తున్నారు అంటే మనకు 1,800 పడుతుండే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నేను చెప్తా ఉన్నా కదా, ఇవాళ మనం ఛత్తీస్గఢ్లో చెప్పినాం చేస్తున్నాం, అక్కడ 2,600 ఇస్తున్నాం. మనకు కూడా ఇక్కడ 2,600 500 రూపాయలు బోనస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుండి ఇస్తున్నారు. 500 రూపాయలు సంచిక అంటే ఎంత అవుతుంది? 30 క్వింటాలు అంటే ఎంత అవుతుంది చెప్పు? 15,000 రూపాయలు. ఒక పంటకు ఒక ఎకరానికి 15,000 రూపాయలు లాభం వస్తుంది మనకు. మనం 2 పంటలు ఇస్తాం, ఎంత వస్తుంది? 30,000 రూపాయలు లాభం వస్తుంది. అది కాక మళ్ళీ రైతు బంధు 15,000 ఇస్తున్నాం. కాబట్టి మీరు రైతులారా మీరు ఆలోచించండి. ఇవాళ ఈ స్కీమ్స్ అని కదా గ్యారంటీ స్కీమ్స్, ఇవి ఒకటి వాగ్దానం చెప్పిపోయేటి కావు. ఎందుకంటే మీ పక్క 100 రోజుల ప్రభుత్వం వచ్చినాక 100 రోజులకు మీకు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని నేను బుబ్బారెడ్డినో లేకుంటే ఇంకా రేవంత్ రెడ్డి గారు చెప్పింది కాదు. ఇది ఇది స్వయాన ఇంద్రమ్మ కోడలు సోనియా గాంధీ చెప్పిపోయినటువంటి మాట. అదే చెప్తున్నా, ఇంద్రమ్మ మాట సోనియమ్మ మాట అంటే వాళ్ళు మాట తప్పారు, పానం తీసుకుంటారు కానీ మాట తప్పారు. కేసీఆర్ లాగా పూటకు ఒక మాట మాట్లాడి మోసేది బెల్లం పెట్టి మోసం చేసే రకం కాదు కాంగ్రెస్ పార్టీ. ఇవన్నీ కూడా చూసారు ఇవాళ. ఈ రోడ్ అయినా పేదలకు భూములు వచ్చినా, పేదలకు ఇండ్లు వచ్చినా, ఎవరికైనా దళితుల గిరిజనులకు రిజర్వేషన్స్ వచ్చినా కానీ, ఇంకేదైనా ఉద్యోగాలు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చింది. మన దొంగలు ఏమన్నా అయిందా ఈ 15 ఏళ్ల? కాలేదు. ఒక ఎగ్జాంపుల్ అదే మరి ఇవాళనే ఎమ్మెల్యే మీ అందరి ముందు ఇక్కడ ఎమ్మెల్యేని అడుగుతా ఉన్నా, అయ్యా మీకు 10-10 ఇంటి ఎట్లయితాయి, 10-10 కాళ్ళు ఎట్లా వస్తాయి, 100 ఎకరాలు మీరు ఎట్లా సంపాదించుకున్నారు ఇవాళ? మరి దొంకల గ్రామంలో ఇండ్లు ఎందుకు రాలే? దొంక గ్రామంలో పొడుగుల సమస్య ఎందుకు తీరలేదు? ఇవాళ మేము చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున
మీరు ఎవరైతే పట్టాలు ఇంత ముందు కబ్జాలో ఉన్నారో అది అడవి భూమి కావచ్చు, అసైన్ భూమి కావచ్చు, గవర్నమెంట్ భూమి కావచ్చు, ఏ భూమి అయినా కానీ మీ పట్టాలు మీకు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఎస్టీలు కావచ్చు, దళితులు కావచ్చు, అందరు గిరిజనులు కావచ్చు, మన తాండాలు కూడా పోడు భూముల సమస్య బాగుంది, మన ఊళ్ళో కూడా నాకు తెలుసు. అది ఖచ్చితంగా మీ భూములు మీకు ఇప్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను తీసుకుంటాను, కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సమస్య కూడా చెప్పి ఈ రోడ్ అన్నారు, ఖచ్చితంగా రోడ్ వేపిస్తా, ఇక్కడ ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేపిస్తా, మీకు ఏ సమస్య ఉందని నేను ఆదుకుంటాను చెప్పి చెప్తున్నాను. రోడ్ అయితే బాగా ఇబ్బంది. ఇవాళ కేసీఆర్ ఏమన్నాడు, 57 ఏళ్ళకే పెన్షన్ అన్నాడు ఇచ్చిందా? ఇవాళ 15 ఏళ్ళైంది, ఒకరికి కొత్త రేషన్ కార్డు కాలే. కొడుకు పెళ్లి అయితే కోడలు కొడుకు సపరేట్ ఉంటే ఆయనకు రేషన్ కార్డు లేదు. 15 ఏళ్ళలో మన దొంగలు ఎన్ని పెళ్లిళ్ళని ఎన్ని కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి. మరి అలా అంటున్నాడు గృహలక్ష్మి కింద మీరు ఇస్తాం 3 లక్షలు అంటున్నాడు. అలా ఏమడుగుతుంది తెలుసా? రేషన్ కార్డు అడుగుతాడు. నువ్వు ఈయనలేదు రేషన్ కార్డు, నువ్వు గృహలక్ష్మి ఆడికి వెళ్తావు, నీ దగ్గర రేషన్ కార్డు లేదు, నువ్వు ఇక ఎట్లా ఇల్లు ఇస్తావు చెప్పు మరి. అంటే అందుకే ఏమంటానంటే ఈ కుట్రలను మీరు గ్రహించండి.